एपी जेएसी अमरावती पिलुप मेरे को तम डिमांड साधन कई मुम्मडिवारं स्थानिक समय केंद्र शिबिरं वद्द उद्योग उपाध्याय कार्मिक पेंशनर्ल संघाल आध्वर्यंलो निरसन प्रदर्शन चेपट्टारु। इंदुलो भागंगा पीआरसी तो पाटु न्यायबद्धमैन मरो 70 डिमांड्लु नेरवेर्चालंटू निनादालु चेशारु। ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు నల్ల బ్యాచీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటుకున్నారు। తమ కార్యచరణ ప్రకారం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీఓస్ నాయకులు పేర్కొన్నారు। పిఆర్సీ పై నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా నేటికి ఆ నివేదిక బయటపెట్టకపోవడం దారుణమని జేఏసీ నాయకులు విమర్శించారు। వెంటనే పిఆర్సీని ప్రకటించి ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలవాలన్నారు। సిపిఎస్ ను రద్దు చేస్తామన్న హామీని మానిఫెస్టో చేర్చినప్పటికీ ఆ అంశాన్ని విస్మరించారని సిపిఎస్ ను తక్షణమే రద్దు చేయాలన్నారు। పిఎఫ్ సొమ్మును వేరే వాటికి మళ్ళించి వేయడంతో రిటైర్డ్ ఉద్యోగులు వాటిని పొందేందుకు 7 నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదన్నారు। పెండింగ్ డిఈ బకాయిలు చెల్లించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు। राष्ट्र जेएसी गत वार रोजल का दशल वारी आंदोलन कार्यक्रम के राष्ट्र जेएसी पीछे पील में भागु राष्ट्र व्याप्त में तालूका हेड क्वार्टर्स र्यी प्रदर्शन अलगे धर्ना कार्यक्रम निर्वहिस्ट दींप मुख्य मैं पीआरसी मोदी 2018 पीआरसी अमल चाहिए रिपोर्ट दवसरा इंतरकू आ रिपोर्ट बहिर्गत चेयले ये उद्योग संघा की रिपोर्ट नंदित दाने पर इंतवर चर्चा मरी इंतकाल जाप्यम चयन वाल उद्योग संघाली असहना गुरी वैंने पीआरसी प्रकट आंदोलन कार्यक्रम से पड़ा इंतवरकना प्रभुत् स्पंद का इप्कना वैंने स्पं पीआरसी रिपोर्ट बहिर्गत अभी संघाली वाट चर्चि मैं न्यायबद्धम पीआरसी प्रकट रेडो अंश मेनिफेस्टो अंश मेनिफेस्टो सीपीएस रद्देस्टी हामी इच्छर आ मेनिफेस्टो अंशा इंतवरकू दी मरी परिष्कार मार्गं चूपिंचबट्टि वेंटने आ सीपीएस रद्द चेयाली अदि अनेक मंदि जीवितालतो मुड़िपड़ि उन्न अंशं काबट्टि दानिकि अधिक प्रयारिटी इव्वालनि कूडा इक पीएफ इलांटि डब्बुनि मेमु दाचुकुन्न डब्बु मा खाताल नुंचि अदि वेरे पदकालकु डैवर्ट अवडं वल्ल రిటైర్డ్ ఉద్యోగులు ఇంతవరకు కూడా ఒకటిగా 7-8 మాసాలుగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ముట్టట్ల అంటే అది రిటైర్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ముట్టకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మరి అర్థం చేసుకోవాలి। కాబట్టి ఆ రకంగా ఆ పిఎఫ్ల్ని అలాగే ఏ పిటిఆర్లై పేమెంట్ లైన్ కూడా రావట్ల అది గవర్నమెంట్ పాలసీ। ఆ పాలసీ ఎప్పుడైతే ప్రీమియం మెచ్యూర్ అయిందో అప్పుడు వెంటనే ఇస్తారు కానీ ఆ పాలసీలు కూడా ఇంతవరకు మాకు రావట్ల। మూడోది డిఏ పెండింగ్ డిఏ ఏడు డిఏల బకాయిలు ఈ డిఏ బకాయిలు కూడా రిలీజ్ చేయలేదు। కరువుబచ్చం అంటే బాగా రేట్లు పెరిగినప్పుడు ధరలు కొనలేరు కాబట్టి వాటికి కరువుబచ్చం అనే పేరు ఇస్తారు పేరుతో ఇస్తారు కానీ ఆ కరువుబచ్చానికే కరువచ్చి కూర్చుంది ఇవాళ మరి ఎవరితో చెప్తామని ఉద్యమంలో వేరే మార్గం ఉంది మాకు అందుకే ఇవాళ ఉద్యమానికి కావాల్సినటువంటి పరిస్థితి తయారైంది। హౌస్ సోర్సింగ్ మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కనీస వేతనం లభిస్తారు వాళ్ళు రెగ్యులైజ్ చేస్తామని చెప్పి ఆశించారు వాళ్ళు రెగ్యులర్ చేయట్లా వాళ్ళని కూడా రెగ్యులైజ్ చేయాలి।